వివాహ వేడుక అంటేనే కట్నాలు కానుకలు, విందులు వినోదాలు, సరదాల సందడి. పెళ్లిలో వధువరులిద్దరూ పెళ్లి దుస్తుల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు. పైగా పెళ్లి కూతురు ప్రత్యేక అలంకరణలో మరింతగా మెరిసిపోతూ కనిపిస్తుంటుంది. పెళ్లిలో అమ్మాయికి అబ్బాయి తరపు వారు, అబ్బాయికి అమ్మాయి తరపు వారు కానుకలు ఇస్తుంటారు. అయితే ఓ వివాహ వేడుకలో వధువుకు కాబోయే భర్త భారీ బంగారు ఆభరణాలు కానుకగా ఇచ్చి ఆశ్చర్యపరిచాడు. చైనాలోని హూబే ప్రావిన్స్లో ఓ వివాహ వేడుక జరిగింది. వివాహ మండపంలోనే కాబోయే భర్త వధువుకు 60 కేజీల బంగారాన్ని బహుకరించాడు. ఒక్కోటి కిలో బరువున్న 60 బంగారు నక్లెస్లను వరుడు ఆమెకు కానుకగా అందించాడు. తెల్లటి వెడ్డింగ్ డ్రెస్ ధరించి, తన చేతిలో గులాబీలు పట్టుకొని, ఒంటి నిండా నగలతో ఆమె అందంగా ముస్తాబైంది. వరుడు సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తి కావడంతో వధువును బంగారు ఆభరణాల్లో ముంచెత్తాడు. కాగా సెప్టెంబర్ 30న జరిగిన ఈ వివాహ వేడుకలో భారీ బంగారు ఆభరణాలు ధరించిన వధువును చూసి బంధువులు అతిథులు ఆశ్చర్యపోయారు. భారీ బంగారు ఆభరణాలతో కనిపించే వధువు ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.